దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావాక్యం వినుచున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనము దేవుని వాక్యం విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవము కలిగిన మాటలు నీవు బిడ్డల హృదయంలో జీవింపచేసే మాటలు, బ్రతికించే మాటలు బలపరచండి ప్రభువా. వారి హృదయాలు తెరవమని అడుగుచున్నాను, వారి హృదయాల మీద తట్టమని అడుగుచున్నాను, మీ నామ ఘనతలో తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. అల్పురాలని నన్ను కూడా మరుగుపరిచి నీ బలమైన మాటలతో ప్రభువా మీరే అందించుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తునామలు అడుగుచున్నాను తండ్రి. ఆమే. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, కృపావాక్యము ద్వారా వింటున్న ప్రతి పిల్లలు గమనించాలి. ఎందుకంటే యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమేదో అడిగి తెలుసుకుండి, అందులో నడుచుకొనుడి అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మార్గములు ఉన్నాయి, ఎన్నో దేవతలు ఉన్నారు, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. అవన్నీ దేవతలు అనబడిన వారు అందరూ దేవుళ్ళు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడే దేవుడని బైబుల్ సెలవిస్తూ ఉంది. మన మార్గములు చాలా ఉన్నాయి, వెన్నుక చేసుకుంటూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, పురాతనమైన మార్గములలో నిలిచి చూడండి, అందులో నడుచుకోండి. ఏ మార్గము మంచిదో, ఏ మార్గము మేలో, ఏ మార్గము కీడో మనం ఆలోచించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మార్గంలో నడవటం మనకు చేతగాక, ఏది నిజమైన మార్గమో తెలవక, మరి అన్యుల మార్గములు ఎన్నో, మరి ఆ మార్గంలో నడిచే పిల్లలు చాలామంది దేవుని కోల్పోయారు. మరి అలాగని క్రైస్తవులు మార్గములు ఎన్నో, మత ఒక మతంలో నుంచి అనేకమైన ఆలయాలు, అనేక మంది సేవకులు, అనేకమైన మతాలను తొలుచుకొని ఎవరిష్టం వచ్చినట్టుగా వారు నడుస్తూ ఉన్నారు. వాక్యానికి సత్యముగా బోధింపక కొందరు వాక్యములో సత్యముగా నడవలేక కొందరు ఈ విధంగా మార్గములలో తొలగిపోతూ ఉన్నారు. తొలగిపోయామని గ్రహించే జ్ఞానము దేవుడు ఎవరికిచ్చాడో ఆ జ్ఞానము కలిగిన బిడ్డలందరికీ దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే మరి దేవుని యందు భయభక్తులతో నడిచే పిల్లలకు మాత్రమే ఈ మార్గము దొరుకుతుంది. దేవుని ఏర్పాట్లో నొందిన వారికి మాత్రమే ఈ నిజమైన మార్గం దొరుకుతుంది. యేసయ్య కూడా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. ఈ మార్గము తప్ప మరి వేరొక మార్గమును ఎక్కువాడు, నడుచువాడు, దొంగయు, దోచుకునేవాడు మాత్రమే వేరొక మార్గంలో నడుస్తూ ఉంటాడట. కనుక మరి వేరొక మార్గంలో దొంగ దోచుకునేవాడు ఎవడంటే సాతానుడే. మనల్ని దోచుకోవటానికి వాడు వేరు వేరు మార్గములు చూపిస్తూ ఉంటాడు, వేరు వేరు మాటలు వినిపిస్తూ ఉంటాడు. ఎన్నో మేలుల కొరకు, స్వస్థతల కొరకు ఎక్కడికో ఎన్ని రూపాయలు ఛార్జీ అయినా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి పరిగెడతా ఉంటున్నాం. ఏసయ్య నువ్వు ఎక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తే అక్కడ నేనున్నానని సెలవిస్తూ ఉన్నాడు. నీకు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా ఏసయ్యని ప్రార్థన చేస్తే నీ దగ్గరకు వస్తాడు. అందుకని నువ్వు ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తే విశాలమందు నాకు ఉత్తరం ఇచ్చాడని దావీదు రాశాడు. ఆయన గొప్పవాడే, రాజై ఉన్నాడు, కానీ ఆయనకు కూడా కొన్ని ఇరుకులు వచ్చినాయట, ఇబ్బందులు వచ్చినాయట. ఆ ఇబ్బందుల్లో ఆయన అంటున్నాడు, నేను ఇరుకులో నుండి మొరపెట్టగా విశాలత ఎందు దేవుడు నాతో మాట్లాడి జవాబిచ్చాడు, మార్గంలోకి వచ్చాడు, నిలిచాడు, మాట్లాడాడు అని చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, పురాతనమైన మార్గం ఏదంటే మనం అనుకుంటున్నాం మా తల్లి సంఘమే పురాతనమైన మార్గం, నువ్వు నడిచేది, నువ్వు తెలుసుకున్నది, నీకు ఇష్టమైంది పురాతనమైన మార్గము కాదు. వాక్యము దేవుడు చిత్తమై ఉన్నది. ప్రభువా, ప్రభువా అని వారికి నా రాజ్యము లేదు కానీ నా పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ఎవరు చేస్తున్నారో, ఎవరు నడుస్తున్నారో, ఎవరు దానిలో నిలబడుతున్నారో అట్టి వారికే నా రాజ్యం ఉందని, అట్టి వారికే
మరి నా కృప దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిజమే కదా, మనం చాలాసార్లు మనం గొప్ప గొప్ప సంఘాలకు వెళ్ళి మా సంఘం పెద్దదని చెప్పుకుంటున్నాం, మా సంఘం గొప్పదని చెప్పుకుంటున్నాం, మా సంఘానికే దేవుని రాజ్యం ఉందని చెప్పుకుంటున్నావు అని నువ్వు అపోహపడుతున్నావు. దేవుని వాక్యం పైన ఆనుకోలేదు, సంఘం పైన అనుకున్నావు, లేకపోతే నువ్వు చూస్తున్న జనం పైన అనుకుంటున్నావు, లేకపోతే వస్త్రధరలను చూసి అనుకుంటున్నావు. ఆయన అంటున్నాడు పురాతనమైన మార్గం ఏదో. దేవుడు పురాతనం నుండి ఏది చెప్పాడో బైబిల్లో, ఏది రాశాడో, ఎవరి ద్వారా ఏ విధంగా ప్రవచనాలు మార్పు తెచ్చాడో ఆ కాలములను బట్టి ఆయన ఆయా విధంగా సూచనలు బట్టి రాపిస్తూ దేవుని భక్తులను వాడుకున్నాడు. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు పురాతనమైన మార్గములలో నిలిచి చూడాలి. నీ ఇంటికి మార్గం ఏది? నీ సంఘానికి మార్గం ఏది? నువ్వు నడిపిస్తున్న సంఘానికి దారి చూపగలిగే దైవజనులుగా ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో నిలబడి చూడాలట. నీ దుర్గమునకు కావలి ఖాయమని ఒకసాటి ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నీ దుర్గం అనగా ఇల్లు, లేకపోతే నీ హృదయం కావచ్చు. అయితే హృదయం అనే ఇంటిని కాపలా కాసుకోవటానికి నీ హృదయంలో వచ్చే తలంపులు అన్నిటినీ అరికట్టగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. కనుక మరి వాటన్నిటినీ నీ హృదయంలో వచ్చే ఆలోచనలను తలంపులను అరికడుతున్నావా? ఏసైకి అప్పగిస్తున్నావా? ఏసై దగ్గర ఒప్పుకుంటున్నావా? ఏసై దగ్గర అప్పచెప్పి విడిచిపెడుతున్నావా అని అడుగుతున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన దుర్గం ఎలా ఉందో, ఒకవేళ మన దుర్గానికి దొంగవాడు రావడానికి మార్గాలు ఉన్నాయేమో, తలుపులు తెరిచి ఉన్నాయేమో, ఆ దొంగవాడు దోచుకుపోటాకు వస్తాడు కానీ మేలు చేయటాకు రాడు. అలాగే ఇంట్లో దొంగవాడు పడితే వస్తువులు ఎత్తుకెళ్తాడు, వాహనాలు ఎత్తుకెళ్తాడు. మన శరీరం మీద పడితే, మన హృదయంలోకి వస్తే, మన ఇంట్లో మన హృదయం అనే ఇంటిలో వాడు ప్రవేశిస్తే అసమాధానాలు కలిగిస్తాడు, వ్యాధులు కలిగిస్తాడు, సమస్యలు తెచ్చిపెడతాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు. కనుక నీ దుర్గమునకు నువ్వే కావలి కావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడట పురాతనమైన మార్గములలో నిలిచి చూడుడి అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు యిర్మీయా గ్రంథము 6:17 చదువుదాం. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బోరద్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు అంటున్నాడు దేవుడు. ఏసై పిల్లలమని పేరు చెప్పుకుంటున్నాం, కానీ మీ ఇంటిని మీరే కాపల కాసుకోవటమే కాక మీకు కావల వారిని ఉంచాను, మీ పట్టణాన్ని కావల కాయటానికి, మీ ఇంటిని కావల కాయటానికి, మీ హృదయాన్ని కావల కాయటానికి, మీకు వాక్యం నేర్పటానికి, వాక్యంలో నడపటానికి, దేవుని మార్గంలో నడపటానికి మీకు కావల వారనగా దైవజనులే. అయితే ఏ దైవజనులు కావాలంటే పురాతనమైన మార్గములను మనకు దారి చూపే దైవజనులు కావాలి. గుడ్డి కాపరులు ఎన్నుకోకూడదు మనం. యెషయా గ్రంథంలో ఉండి ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ కావల వారిని మీ కొరకే నేను భూలోకానికి పంపించాను, మీ వీధిలోకి వచ్చారు, మీ ఇంటి పక్కనే ఉన్నారు. కనుక వాక్యం విని వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆయన అంటున్నాడు కదా మీకు కావల వారిని ఉంచాను, వారు బోర ఊదుతూ ఉన్నారని చెప్తున్నాడు. బోర అనగా వాక్యం చెప్పటమే. దైవజనులు మాట్లాడేదే బోర. ఆ బోర వినిన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, పురాతనమైన మార్గంలో నిలిచి చూడాలి. ఎవడైనా ఈ దారిలో దొంగవాడు వస్తే వాడు నిన్ను దోచుకుపోకుండా ప్రార్థన ఖడ్గముతో వాడిని జయించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇంకా ముందుకు వెళ్తే 18వ వచనం, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకుండా ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఒకవేళ ఏ మనిషికైనా, ఏ మానవుడికైనా
ఏ విశ్వాసికైనా ఏ ప్రార్థన చేసే సేవకుడికైనా ఆయన మాట వినకపోతే మౌనముగా ఉండి మాట్లాడు. రెండోది ఎవరికి చెప్పకుండా చేయడు. అబ్రహాం అంటాడు ఒక మాట, లోతుకు జరగబోతున్న కీడుని మరి అబ్రహాం తెలియపరచాలని, నా స్నేహితుడైన అబ్రహమా నీకు తెలియకుండా ఏది చేయను అని చెప్పాడు. అలాగే నువ్వు కూడా దేవునికి స్నేహితుడు అయితే, దేవుని కుమారుడు అయితే, దేవుని దాసురాలు అయితే, దేవుని పిల్లలు అయితే, పిల్లలు ఉండటానికి ఇష్టపడితే ఖచ్చితంగా నీకు చెప్తాడు నీ ఇంటికి రాబోతున్న శోధన, నీ బిడ్డలకు రాబోతున్న శోధన, నీ కుటుంబంలో శోధకుడు శోధించడానికి రాబోతున్నాడమ్మా అని చెప్తాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు, దేవుడు న్యాయమూర్తి. అందుకని ఆయన ఎక్కడా కూడా నేను అన్యాయమైన దానికి ముద్ర వేస్తానని చెప్పలేదు. ఆయన ఒకసారి చెప్తాడు, ఒక రెండు సార్లు చెప్తాడు, విననొల్లకపోతే ఆయన అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో, దేశమా ఆలకించు, సంఘమా ఆలకించు, భూజనులారా భూరాజులారా నా మాటలు వినండి. నేను సేవకులను పంపించాను, వాక్యం చెప్తా ఉంటే వినమంటున్నాను, వినమన్నా మేము వినము అంటున్నారు. గర్వంగా నడుస్తూ ఉన్నారు, వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నారు, దేవుని దాసుల్ని లెక్క చేయటలేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వటలేదు. కనుక వీరికి నేనేమిది న్యాయం చేయాలో వినమని చెబుతున్నాడు. అదే 18వ వచనంలో అంటున్నాడు, మేము అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు, ఇన్ని గొప్ప మాటలు మనకు బాధ్యతనిచ్చి, రక్షణిచ్చి, మారు మనసిచ్చి, ఒక సంఘాన్ని చూపించి, ఒక దైవజనుల్ని నీకు అప్పగించి అందులో నడవమని నేను ఎంత వాక్యాన్ని మీ కొరకే సిద్ధపాటు చేశాను, మీ కొరకే నా ప్రాణాన్ని దానంగా ఇచ్చాను, మీ కొరకే నేను చనిపోయాను. అయినా నా వైపు చూడలేని స్థితిలో గుడ్డితనం కలిగి గర్వంగా దేవునికి నమస్కారం చేయలేని స్థితిలో, దేవుని దగ్గర మోకరిల్లలేని స్థితిలో ఎంతకాలం ఉంటావు? దేవుడి సన్నిధికి నడవలేని స్థితిలో ఎంతకాలం ఉంటావు? నీ సమస్యలని నీ మీదే భారంగా వేసుకొని ఎంతకాలం మోస్తావు? అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు యేసయ్య. పిలిచినా వినలేని స్థితిలో ఉన్నాం, గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఆయన ఒక్కసారి మనల్ని కొట్టలేక ఎన్నో పక్షాదుల మీద శోధనలు వస్తాయి, పిల్లలకి బలహీనతలు వస్తాయి, కుటుంబంలో దుక్కిటెద్దుల మీద, మేకల మందల మీద శోధనలు వస్తాయి. అయినా గ్రహించలేని గుడ్డితనంగా ఉంటే ఇంటి యజమానులకు కూడా మరి శోధన సంభవిస్తుంది. అప్పుడు కూడా గ్రహించకపోతే ప్రాణాలతోనే అపవాది దోచుకుపోతాడేమో. గ్రహించాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇంక ముందుకు వెళదాం. జపనీయ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశముల సాత్వికులైన ఆయన న్యాయ విధులు అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురు అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, జపన్య భక్తుని ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన లేని వాళ్ళని పిలవట్లేదండి, ప్రార్థన లేని వాళ్ళని అన్యుల్ని పిలవట్లేదు, గుడికి రాని వాళ్ళకి కాదు, వాక్యం వినోళ్ళకి కాదు ఈ బోధ, వాక్యం వింటున్న మనల్నే. ఆయన అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నాడు. సిగ్గుమాలిన వారు అంటే ఆ మాట అనిపిస్తుకుంటున్నామంటే
ఎంత దేవునికి అవమానం చేస్తున్నాం, ఎంత దేవుని దుఃఖ పెడుతున్నాం, ఎంతగా ఆయన మన కొరకు మరొకసారి మనమే సిలువేస్తున్నాం. అందుకని మనల్ని చూసి ఆయన ప్రేమతో ఇంకా దినమెల్లా నా చేతులు మీ కొరకే చాపి ఉంటున్నాను అంటున్నాడు. సిగ్గుమాలను జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం చాలా గతించిపోతుంది, జీవితము చాలా గతించిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది, వయసు పెరుగుతూ ఉంది, వృద్ధాప్యానికి వస్తున్నాం, వయసు మలుతూ ఉంది, ఆత్మలో ఎదగలేని స్థితి. అందుకని ఆయన అంటున్నాడు, భక్తిలో నడుస్తూ బుద్ధిహీనతని విడిచిపెట్టలేని పిల్లలారా అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. సిగ్గుపడి ఇంకా మనం ఆయన వైపు చూడాలని, ధైర్యం తెచ్చుకొని ఏసై దగ్గరకు రావాలని, ధైర్యం కలిగి ఆయన మాటకు లోబడాలని ఆయన అంటున్నాడు కదా. పొట్టు వలె గతించిపోతుంది నీ దినము, నీ జీవితము, నీ ఆయుష్ తరిగిపోతుంది, ఇంకా ఆత్మలో ఎదగలేని స్థితి, ఇంకా భక్తిలో పెరగలేని స్థితి, బుద్ధిహీనమైన క్రియలు నీలో ఉన్నాయి, వాటిని రద్దు చేసుకోవటానికి ఏసై పాదాల దగ్గరికి రావాలని నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు అంటున్నాడు కదా. పొట్టు ఏ విధంగా గాలికి ఎగిరిపోతున్నాయో మన జీవితంలో మన దినాలు అలా తరిగిపోతూ ఉన్నాయి. మరి తరిగిపోతున్నప్పుడు ఆయుష్ తరిగిపోతూ ఉంది, మరి వృద్ధాప్యానికి వస్తున్నాం, వయసు పెరుగుతూ ఉంది, మీద పడుతూ ఉంది, ఏసైలో దగ్గరకి రాలేకపోతున్నామంటే మనల్ని సిగ్గుమాలిన వారా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిల్లల్ని ఏమనాలో తెలవక, ఏం తిట్టాలో తెలవక సిగ్గుమాలిన వారని పేరు పెట్టాడు మనకి. తప్పుకోకుండా సిగ్గుమాలిన వారిగా ఉండకుండా బుద్ధిమంతులుగా ఉండటానికి దేవుని వాక్యం వినాలని సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం వినకపోవటం వలన నష్టపోయేది ఎవరంటే మనమే. అయితే మన దుర్గమునకు మనం కావలి కాయాలి. అందుకని నువ్వు నడుస్తున్న మార్గము ఎలా ఉంది, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, ఏ మార్గంలో నిలబడి చూస్తున్నావు, ఇంకా ఆయనకి ఇష్టమైన మార్గంలో ఉంటున్నావో లేదో, ఇంకా ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావో లేదో, ఇంకా ఆయనకి ఇష్టమైన క్రియలు నీలో ఉన్నాయో లేవో ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక ఆయన అంటున్నాడు కదా, ఆయన కోపాగ్ని మీ మీదికి రాకముందే, 2వ వచనం జపన్య గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు కదా, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి అని చెప్తా ఉన్నాడు. అంటే మన విధి నిర్ణయము అంటే వృద్ధాప్యం రాకుండానే, ముసలితనం రాకుండానే మధ్యలోనే సాతానుడు దోచుకుంటాడేమో. ఒక విధి నిర్ణయం అంటూ మనకుంది, 70 ఏళ్ళు లేకపోతే అధిక బలం అయితే 80 ఏళ్ళు ఉంటామని వాక్యానుసారంగా జీవించితే అలాంటి అధికారం ఉంది. ఆ అధికారము ఆ విధి నిర్ణయము రాకముందే సాతానుడు ఒకవేళ మనల్ని మధ్యలోనే దోచుకుంటాడేమో. అందుకని దేవుని యొక్క ఉగ్రత నీ మీద కుమ్మరించబడక మునిపే నువ్వు దేవుని తట్టు తిరగాలని, దేవుని రాజ్యం కోరుకోవాలని, ఆయన దగ్గర దీన మనసులై దీనులమై ఆయన కృపను వెదకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అందుకని అంటున్నాడు కదా 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడలా. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మీరు యెహోవాను వెదికిన ఎడలా దీన మనసుతో వెతకాలి, సమాధానం కలిగి వెతకాలి. కుటుంబంలో సమాధానం లేకపోతే వెంటనే వాక్యమిని సరిచేసుకోవాలి, నెమ్మది కలిగి ఆయన పిల్లల గుంపులో చేరాలి. ఆయన వెతికిన ఎడల దొరుకుతాడట. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి 7వ వచనంలో అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు
పొందును అని చెప్పింది. అడిగితే తప్పకుండా పొందుతాం, వెతికితే తప్పకుండా దొరుకుతాడు. తప్పకుండా నువ్వు ఆశించిన రీతిలో ఆయన మన దగ్గరే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అని గుర్తించాలి, గ్రహించాలి, జ్ఞానం కలిగి వెతకాలి. ఆయన కృపలో మనం ఉండాలి అంటే సిగ్గుమాలని జనులారాని పిలిచి అంటున్నాడు, తిరిగి నా యొద్దకు రండి. మీ దినములు మీ ఆయుష్ తరిగిపోతూ ఉంది, మీ వయసు పెరుగుతూ ఉంది, ఇంకా మరి దీన మనసు లేదు మీకు, మారు మనసు లేదు మీకు, తగ్గించుకోవట్లేదు మీరు, ఇంకా నన్ను వెతకట్లేదని మనకు బుద్ధి చెబుతా ఉన్నాడు, జపన్య ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయన ఉగ్రత దినమందు ఒకవేళ తిరిగి ఆయన దగ్గరకే మనం వస్తే ఖచ్చితంగా నా ఉగ్రత దినమందు మీరు దాచబడుదురేమో, ఒకవేళ దాస్తాడేమో, ఉగ్రత నుండి తప్పిస్తాడేమో అని చెప్తా ఉన్నాడు. ఏసైకి ఒక దినాన ఉగ్రత వస్తే మనం తాళ్ళుకోలేం, ఏ మనిషి అయినా కోపం వస్తే కొరడాతో కొడితే ఒంటినే కొడతాడు, కానీ దేవుడు ఆత్మ మీద దెబ్బ కొడతాడు, దేవుని రాజ్యం కొరకు అడ్డు పెడతాడు. నీ మనశ్శాంతి మీద నెమ్మరు నిబ్బరము లేకుండా అయిపోతావు, అప్పుడు నువ్వేమి చేయలేవు. వ్యాధి అయితే స్కానింగుల్లో తెలుస్తుంది, వ్యాధి అయితే రిపోర్టుల్లో తెలుస్తుంది, ఇది దేవుడు పెడితే మనకి ఎక్కడ ఏ రిపోర్టులో తెలవదు, ఏ స్కానింగ్లో పడదు. ఏ సయ్య స్కానింగ్ దగ్గరికి వెళితేనే నీ పాపం నీకు తెలిసి ఉంటుంది, నీ దోషం నీకు తెలిసి ఉంటుంది. ఆయన కెమెరాలోనే మన హృదయ బాహ్య శరీరంలో పాపములన్నీ ఆయన ఎదుట బట్టబయలుగా ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగని మరి హబక్కుక్కులో ఒక మాట చెబుతూ ఉన్నాడు, 3వ అధ్యాయము హబక్కుక్కు చెబుతూ ఉన్నాడు. హబక్కుకు ఎంతో గొప్ప భక్తుడట, మనకు అన్నీ ఉంటే ఆశీర్వాదాలు అంటాం, అన్నీ ఉంటే సంతోషంగా ఉంటాం, మనకు కలిగినవి కావాల్సినవి అన్నీ సమృద్ధినుంటే ఏసైని మర్చిపోయి ఉంటాం. హబక్కుకు గొప్పవాడై ఉన్నా చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు, కానీ వాళ్ళ అనుభవం వేరు, ఈ హబక్కుకు అనుభవం వేరుగా ఉంటుంది. సాలల పశువులు లేకపోయినా, పైరులు పంటలు లేక పండకపోయినా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు చెట్లు కాయలు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. ఒక్కొక్కసారి శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, మేలు కొరకే కానీ కీడు కోసం కాదు. మన భక్తిని సరిచేయటానికి, మన మార్గములు సరి చేసుకోవటానికి, మన ప్రార్థన సరి అవటానికి, మన జీవితాలు ఆయనలో ముందుకు సాగటానికి. ఒకవేళ ఇలాంటి పనిష్మెంట్లు గాలి తుఫానులు వచ్చినప్పుడు, పంటలు పోవచ్చు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ధనం ఖర్చు అయిపోవచ్చు, కానీ అందులో మనం భక్తి నేర్చుకోవాలి. ఆ శ్రమలలో హబక్కుక్కు వలె మనం కూడా ఏమనాలంటే, అంజూరపు చెట్లు హబక్కుక్కు గ్రంథము 3వ అధ్యాయములో 17వ వచనములో అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనిలో పైరులు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు చాలలో పశువులు లేకపోతే సంతోషిస్తాడట, చేలల్లో పంటలు పండకపోయినా సంతోషిస్తాడట. మరి ఆనందంగా ఎంచుకుంటున్నాడు దేవుని భక్తి చేయటం. దేవుడు నాకుంటే చాలు, సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నా జీవితంలో ఆయన అత్తుకొని ఉంటే చాలు నాకు, నాకే మేలు కొదువు లేదు, తింటానికి ఉండటానికి ఏ కొదువ, ఏ తక్కువ చేయడు అని నమ్మి విశ్వాసముతో అన్నింటినీ చెట్టల్ని పంటల్ని తోటల్ని అన్నిటినీ ముందు పెట్టుకొని ఆయన మన కొరకు ఇలాగ రాపిచ్చాడు అనమాట. అంజూరపు చెట్లు తోటలు ఉండొచ్చు, ద్రాక్ష తోటలు ఉండొచ్చు, ఈరోజున మామిడి తోటలు ఉండొచ్చు, సపోటా తోటలు ఉండొచ్చు, పండగ పోతే ఆ సంవత్సరం కాపుగా అయిపోతే నేను గుడికెళ్ళను, ఏసై నమ్ముకున్నాను, మాకే పంటలు కలిసి రాలేదు, మాకు ఏ డబ్బులు రాలేదు, ధనము లేదు, కాబట్టి మేము గుడికెళ్ళం, ఏసై నమ్ముకోం, ఇక మాకు దేవుడొద్దు అంటాం. అందుకని
కేవలం మనందరం ఏం చేయాలంటే మరి ఏమున్నా లేకపోయినా ఈ భూలోకములో ఆయన కొరకు ఏదైనా కావాలంటే ఆయన పిల్లలకి ఏది తక్కువ చేయనని ఉంది వాక్యానుసారంగా చూస్తే నిజమే కనుక భూలోకములో అన్నీ ఉంటే మర్చిపోతానేమో అన్నాడు దావీదు ఒకవేళ అన్నీ లేకపోతే దూషిస్తానేమో అని అన్నాడు పేదవాడుగా ఉంచొద్దు ధనవంతుడిగా ఉంచొద్దు అయ్యా నన్ను ఒక సామాన్యుడిగా ఉంచమని మనవి చేస్తూ ఉన్నాడు అంటున్నాడు కదా ఇంకా ఆయన మాటలు మనం వినాలంటే మళ్ళీ చాలా కోకొలలు వినొచ్చు వింటున్నాము కానీ మర్చిపోయే స్థితిలో ఉండకుండా ఆయన మాట చొప్పున లోబడి దీన మనసు కలిగి ఆయన వెతికేలాగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ కృపావాక్యం వింటున్నా ప్రతి పిల్లలు నిజమే ఎలాగ పురాతనమైన మార్గంలో నిలుచుండాలో నేర్చుకొని ఆయన మార్గములు వెతికి ఆ మార్గంలో నడుచుకోవాలని మనవి చేస్తా ఉన్నా ఏ సంఘములో దేవుని ఆత్మ పనిచేస్తుందో ఏ సంఘములో చీకటి పనిచేస్తుందో ఈ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకొని అందులో నడుచుకోవాలని నేను మీకు యేసయ్య నామములో మీకు ఆనబెడతా ఉన్నా యేసయ్య మాటలు మీ హృదయములో మీ వినికిడలో దీవించబడును గాక ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ వారి కుటుంబాలు దీవించబడును గాక వారి బిడ్డలకి ఆశీర్వాదము కలుగును గాక మీ సన్నిధి సహవాసము వారికి తోడుగా ఉండను గాక అట్టి కృప సన్నిధి మాతో నాతో ఉంచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడు నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన జూము గల తండ్రి ఇదిగో నీ దేని బిడ్డలందరి వైపు చూడు నాయన ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వాక్యానుసారంగా నడవటానికి యోగ్యులుగా చేయండి మీ సన్నిధి సహవాసం మాతో ఉంచండి నాయన గ్రహించే జ్ఞానము దయచేయండి అయ్యా నడిపించడానికి యోగ్యత మాకు దయచేయండి వినటానికి వారికి గ్రహించడానికి జ్ఞానము దయచేయండి నీ క్రీస్తు అనే బండ మీద నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి పురాతనమైన మార్గములు తెలవక వాక్యమును పరిశీలనగా చదువుకోలేక అజ్ఞానమైన స్థితిలో ఉండి సాతానుడు ప్రాణముతో ఉండగానే దోచుకుపోతున్నాడు ప్రభువా వాడు అపవాదికి అప్పగించొద్దు నాయన దుష్టుడికి అప్పగించొద్దు ప్రభువా వాడు బాణములు విరగొట్టండి నాయన మీ కృపతో వారిని నింపమని బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.